T20 World Cup 2021 Mega Samaram Mugisindi. T20 Prapancha Cup no Australia Tolisari Mudadindi. Dubai Vedikaga, New Zealand Pai Jarigina Match Lo, Australia, 8 Wicketla Tedato, Inka 7 Bantulu Migilundagane Gelichi, Prapancha Cup no Tanukupoindi. Ika Itu Chuste, New Zealand Matram, Enno Sarlu Final Ki Cherukuni, Trophy ni Gilchukolekapoyina Durudrushtam, Isari Kuda Ventadindi. Malli final low, Chatakala Badalsana Paristitir Padindi. I think New Zealand Kapu Galavaka Potanto, Chalamandi Abimanlu, Chala disappoint Autunar, Mukinga Team India fans at the Chala Badapartunar. Ika Australia batsmen's Mitchell Marsh, Glenn Maxwell, Parugula Varada Paristu, Australia Jatunu, Vizeta Ganilipar. Mitchell Marsh, Yabe Bantulo, Dabiyed Perglu, Glenn Maxwell, Padimid Bantulo, Ervimid Perglu Chesar. ఇక డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన కివీస్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డారిల్ మిచెల్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా త్వరగానే అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్తో కలిసి మార్టిన్ గుప్తిల్ ఇన్నింగ్స్ని నిలబెట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే ఆడమ్ జంపా బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించిన గుప్తిల్ ఆసిస్ ఫీల్డర్ మార్కస్ స్టోయినిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో పెవిలించేరాడు. తర్వాత బ్యాటింగ్కి దిగిన గ్లెన్ ఫిలిప్స్తో కలిసి కేన్ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్ తర్వాత దూకుడు పెంచి ఈ క్రమంలోనే కెరీర్లో 14వ అర్ధశతకం నమోదు చేశాడు. ఒక పక్క దాటిగా ఆడటం, మరోవైపు బంతులు ఉండటంతో T20లో కేన్ మామ తొలి సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశించినా సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద జోష్ హెజల్వుడ్ బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద స్టీవ్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో టీమ్ సేఫర్ జేమ్స్ నిషమ్ బ్యాటింగ్తో కివి స్కోర్ 170 పరుగులు దాటింది. అటు ఆసిస్ బౌలర్లలో హెజల్వుడ్ 3, జంపా 1 వికెట్ తీశారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం తన కోట 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు.